హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 8 మార్చ్ 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, దక్షిణ కొరియా జాతీయ ఆరోగ్య శాఖ సర్వేలో రోజుకు 3 సార్లు దంత దావనం చేసేవారిలో ఏ వ్యాధి ముప్పు తగ్గుతుందని వెల్లడించారు? ఆన్సర్ ఆప్షన్ 4, మధుమేహం వ్యాధి ముప్పు తగ్గుతుందని వెల్లడించారు. నెక్స్ట్ క్వశ్చన్, టీమిండియా మాజీ ఓపెనర్ అయినటువంటి వసీం జాఫర్ ఇటీవల క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈయన 8,000 పరుగుల మైలు రాయిని అందుకున్నటువంటి ఏకైక క్రికెటర్గా నిలిచారు. ఆన్సర్ ఆప్షన్ 2, 12,000 పరుగులు. నెక్స్ట్ వన్, టీ20 మహిళల ప్రపంచకప్లో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికీ 8 సార్లు ఫైనల్ను చేరింది? ఆన్సర్, 6 సార్లు. నెక్స్ట్, ఎస్ బ్యాంక్లో 8% వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది? ఆన్సర్, ఆప్షన్ 2, 49%. 49% వాటాను కొనుగోలు చేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అంచనాల ప్రకారం 2030 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా 800,000 మంది క్యాన్సర్కు గురవుతున్నారని వెల్లడించింది? ఆన్సర్, 17,00,000 మంది. నెక్స్ట్ క్వశ్చన్, తొలిసారి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ను ఏ ప్రాంతంలో ప్రారంభించారు? ఆన్సర్, గుల్మార్గులో ప్రారంభించారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రలోభ పెట్టే అభ్యర్థులపై ఫిర్యాదు నిమిత్తం విడుదల చేసినటువంటి ఏపీపీను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2, నిఘా. నెక్స్ట్ క్వశ్చన్, తలపండిన రాజకీయ కురు వృద్ధుడు అన్బలగన్, వీరికి 98 సంవత్సరాలు. వీరు ఇటీవల కన్నుమూశారు. ఈయన ఏ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు? ఆన్సర్, వీరు డిఎంకే పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దానికి చెందినటువంటి క్విన్ లాంగ్ అనేటటువంటి చక్రవర్తికి చెందినటువంటి పింగాణి పాత్ర ఫ్రాన్స్ వేలంలో 34 కోట్ల రూపాయల ధర పలికింది. ఈయన ఏ దేశాన్ని ఒకప్పుడు పాలించారు? క్విన్ లాంగ్, వీరు ఒకప్పుడు చైనా దేశాన్ని పాలించారు, చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రఖ్యాత దుస్తుల తయారీ సంస్థ జీఏపిఐఎన్సి అనే సంస్థకు సిఇఓగా ఏ భారతీయ మహిళ ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4, సోనియా సింఘాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ మద్యం రవాణాను అరికట్టడంలో భాగంగా 8 నూతన చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1, 338 చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సంఖ్యను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2, 2050. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార సంఘాల కంప్యూటరీకరణకు 8 కోట్ల రూపాయలను కేటాయించింది? ఆన్సర్, ఆప్షన్ 4, 125 కోట్ల రూపాయలను కేటాయించింది. నెక్స్ట్ వన్, బ్రిటన్ శాస్త్రవేత్త పార్కిన్సన్ అల్జీమర్స్ డయెన్షియా వ్యాధులకు మూల కారణం ఏ లోహం పరిమితికి మించి మెదడులో పేరుకోవడం ప్రధానమని గుర్తించారు? ఆన్సర్, ఆప్షన్ 3, ఇనుము. నెక్స్ట్ క్వశ్చన్, లేపాక్షి హస్తకళల సెల్ఫ్ కౌంటర్ను ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్, ఇటీవల ఢిల్లీ నగరంలో ప్రారంభించారు. ఫ్రెండ్స్,
మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.